హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మమతా నిక్లేష్. ఈరోజు మనము మిరప చెట్లు, మిరపకాయలు ఎలా పెంచుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. చిల్లీస్ ఎలా పెంచుకోవాలి అనేది, సో ఇది చాలా సింపుల్గా పెంచుకోవచ్చు అండి. ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనకి మిరప చెట్లు పెంచడం కోసం మనకి గింజలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇలా ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, మంచి క్వాలిటీ ఎండు మిరపకాయలు తీసుకొని అందులో గింజలు తీసుకోవాలన్నమాట. సో ఈ గింజలు తీసుకొని ఇలా నాటుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఒక 4-5 కుండీలలో వేశాను. ఇప్పుడు మీకు చూపించడం కోసం ఈ కుండీలో కూడా వేసి చూపిస్తున్నాను. సో ఇలాగ నాటుకోవాలి. సో ఇలాగ కొద్దిగా తీసి వీటిని లోపలికి వేసుకొని మళ్ళీ మట్టి కప్పేసేయాలి. సో మనం దీనికి ఎక్కువ ఏం చేయనవసరం లేదండి, ఈజీగా పెరిగిపోతాయి. మనకి మిరపనారు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఒక 3-4 డేస్, 1 వీక్ మనం రెగ్యులర్గా డైలీ వన్స్ వాటర్ చల్లితే సరిపోతుంది. మెల్లిగా మనకి ఇందులో నుంచి ఆ మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో నేను మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తాను. మనం రెగ్యులర్గా వాటరింగ్ చేసిన తర్వాత ఆ గింజ లోపల నుంచి ఇలాగా మనకి మొలకలు వస్తాయి. చూడండి, ఆ గింజ కూడా ఆ మొలకలకి పైన అలాగే పట్టేసి ఉన్నాయి. సో ఇలా మెల్లిగా ఒక 3-4 డేస్ తర్వాత మనకి ఈ రేంజ్లో గ్రోత్ అనేది వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. అయితే ఇలా వచ్చిన తర్వాత మీరేం చేయాలి అంటే, ఈ సైజులో ఉన్నా ఓకే, లేకపోతే కొద్దిగా పెద్ద సైజు పెరిగిన తర్వాత ఈ మిరపనారు అనేది సపరేట్ చేసుకోవాలండి. మొత్తం ఒకే దాంట్లో వేయకూడదు, ఎందుకంటే వాటికి స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దగా అవుతాయి కదా కొద్దిగా, సో మట్టి అనేది సరిపోదు కాబట్టి ఒక 3-3 సపరేట్గా తీసేసుకొని వీటిని వేరే దగ్గర నాటుకోవాలన్నమాట. నేను ఒక 4-5 కుండీలు అనేవి రెడీ చేసుకున్నాను ఇవి నాటుకోవడం కోసం, ఈ మిరపనారును నాటడం కోసం. ఇలాగ మధ్యలో ఉన్నవన్నీ తీసేసి ఇలా సపరేట్గా నాటుకుంటే ఇలాగ కుండీలో ఇలా నాటుకున్నాను. ఒక్కో కుండీలో ఒక 6-6 అలా వేసుకున్నాను. సో ఇలాగ ఉంటుంది. ఇది కొద్దిగా గ్రోత్ పెరిగిన తర్వాత మీకు చూపిస్తాను. సో చూడండి ఇలాగ పెద్దగా అయిపోతాయి అన్నమాట. సో వీటిని నేను ఏమంటారు, కొన్ని ఏమో ఒక కుండీలో కొద్దిగా ఎక్స్ట్రానే ఉంచాను, అందుకే ఇందులో మనకి చెట్లు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడండి, సో బాగా వర్షాలు పడుతున్నాయి, అందుకే ఇలాగా సైడ్కి బెండ్ అయిపోయాయి అన్నమాట, వంగిపోయాయి చెట్లు. ఇలాగ మీకు ఇలా ముడతలాగా ఆకు వచ్చింది అనుకోండి, ఈ కొమ్మలు అనేవి కట్ చేసి పడేయండి. ఎందుకు అనంటే ఆ ముడతలాగుంటే అక్కడ గ్రోత్ అనేది సరిగా రాదు. సో మీరు ఆ ముందు ఏదైతే ముడతలాగా వచ్చిందో వాటిని ఇలా జస్ట్ టిప్స్ అనేవి కట్ చేయడం వల్ల మళ్ళీ మనకి అక్కడ నుంచి గ్రోత్ అనేది వస్తుంది. చాలా ఫాస్ట్గా గ్రోత్ వస్తుంది, అండ్ మనకి పూత కూడా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అలా ముడతలాగా ఉంటే మాత్రం ఇలా కట్ చేసుకోండి, బెస్ట్ అన్నమాట. సో కొన్ని చెట్లకి ఇలాగ ముడతలాగా వస్తుంది, నాకు కొన్ని కుండీలో మాత్రమే ఇలా వచ్చాయి, అన్ని చెట్లకు రాలేదు. సో వచ్చినప్పుడు ఇలా తీసేయండి. చూడండి ఇలాగా ఎంత బాగా పెరిగాయో చూడండి. నేను 4-5 కుండీలో వేయడం జరిగింది. మీకు ప్రతి ఒక 1-2 వీక్స్కి గ్రోత్ అనేది చూపించాలని చూపిస్తున్నాను. సో మనకి మెల్లిగా చూడండి, నేను కట్ చేసిన టిప్స్ ఉన్నాయి కదా, ముడతలాగా వచ్చినాయి. సో అక్కడ ఇలా ఫ్రెష్గా మళ్ళీ మనకి మొక్కలు అనేవి వచ్చేసాయి. సో ఆకులు అనేవి వచ్చాయి. ఆ ఆకుల వెంబడి ఇక్కడ మీరు చూడండి, చిన్న చిన్న మొగ్గలు అనేవి కూడా వచ్చాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. సో చూడండి ఇలాగ ఫ్లవరింగ్ కోసం మొగ్గలు అనేవి కూడా వచ్చాయి, అంటే మనకి ఖాతకి రెడీ అయిపోయిందని అర్థం. ఇది మనకి ఖాత రావడానికి ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ టైం పడుతుందండి. కొద్దిగా లేట్గానే గ్రోత్ అనేది వస్తుంది, వెంటనే ఏం రాదు. చెట్లు కొద్దిగా పెద్దగా అయ్యాక ఇలాగ మొగ్గలు అనేవి వస్తాయన్నమాట. సో చూడండి నెక్స్ట్ పూత వచ్చింది మీకు చూపిస్తాను. ఇప్పుడు వర్షాకాలం, బాగా వర్షాలు పడుతున్నాయి. సో చెట్టు మొత్తం వాటర్ ఉన్నాయి కదా, ఇలా పూత అనేది వస్తుందండి. సో చూడండి ఫ్లవరింగ్ వచ్చింది కదా, ఈ ఫ్లవర్ అనేది ఒక 3-4 డేస్ ఉండి ఆ తర్వాత రాలిపోతుంది. ఆ రాలిపోయిన ఏదైతే ఉంటుందో అక్కడి నుంచే మనకి ఈ మిరపకాయలు అనేవి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయ్యి మనకి ఇవి కాయల్లాగా మారుతూ ఉంటాయి. సో మనం ఈ టైంలో మంచి కంపోస్ట్ కానీ, మంచి ఎరువులు కానీ, సో బయోమిక్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం వల్ల మనకి ఈ మిరపకాయలు అనేవి మంచి సైజులో వస్తాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మరీ చప్పగా ఉండకుండా, మరీ స్పైసీగా ఉండకుండా మీడియం స్పైసీలో ఉండే మిరపకాయలు అన్నమాట. సో ఇలాగ మన చెట్టు మొత్తం ఇలా
మొత్తం ఏమంటారు చిన్న చిన్న మిరపకాయలు, పూత, మొగ్గలు, కాయలతో మొత్తం నిండిపోయిందండి చెట్టు మొత్తం. అయితే నేను 3 నుంచి 4 కుండీలలో వేసుకున్నాను. ఎందుకంటే సో మనకి అట్లీస్ట్ ఇంట్లో వరకు సరిపోవాలంటే ఒకటే చెట్టుతోని మనం సరిపోవన్నమాట. ఒక 3 నుంచి 4 కుండీలలో వేసుకుంటే మీకు రెగ్యులర్గా మిరపకాయలు ఇంట్లోకి సరిపడని వస్తాయన్నమాట. సో ఇది ఇంకొక చెట్టును. ఈ చెట్టుకి అయితే ఇంకా పెద్ద సైజులో వచ్చాయి మిరపకాయలు, ఇలా డార్క్ కలర్లో. ఇవి కొద్దిగా స్పైసీ ఎక్కువగా ఉన్నాయండి. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా బాగున్నాయి. నేను ఎలాంటి స్పెషల్గా మందులు కానీ కాయలు పెరగడానికి అలాంటివి ఏం వేయలేదు. న్యాచురల్ పద్ధతిలో జస్ట్ మన కంపోస్ట్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, మనకి ఉల్లి పొట్టు వాటర్ కానీ ఇలాంటివి వేసుకొని మాత్రమే పెంచుకున్నాను. కొద్దిగా మంచి ఎరువు ఇంట్లో తయారు చేసిన కిచెన్ కంపోస్ట్తో తయారు చేసిన, కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్ట్ ఉంటుంది కదా, సో అలాంటి ఎరువులు వాటితోనే ఇలా చెట్టు మొత్తం చూడండి కాయలు ఎలా గుత్తులు గుత్తులుగా కాసాయో. ఏ కొమ్మని ఇలా లేపి చూసినా కానీ కాయలే ఉన్నాయి. సో ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే కుండీలలో, మట్టి కూడా అవసరం లేదు, కుండీలలోనే మిరప చెట్లు పెంచుకోవచ్చు. ఒక మనకు ఒక 3 మంత్స్లో మనకి ఈ రిజల్ట్స్ అనేవి బాగా ఉంటాయి. సో మనకి చాలా రోజుల వరకు మిరపకాయలు అనేవి వస్తూనే ఉంటాయి. మనం కట్ చేస్తూ ఉంటే మనం మంచి కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కాయలన్నీ చూసాం కదా, ఇక్కడ చూడండి చిన్న చిన్న పిందెలు కనిపిస్తున్నాయి కదా, ఇలా పిందెల నుంచే మనకి కాయలు అనేవి పెద్దగా స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు కాయలు అనేవి మనం చూసాం కదా, వీటిని ఇప్పుడు హార్వెస్ట్ చేద్దాం, అంటే కట్ చేసుకుందాము. అయితే నేను మరీ ఎక్కువ కూడా ఏం కట్ చేయనండి, ఇంట్లోకి సరిపడనే కట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం చెట్టు మీద ఫ్రెష్ తెంపుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీస్లో కానీ వాటిలో. సో నేను ఏవైనా కానీ ఇప్పుడు వంకాయలైనా కానీ టమాటోలైనా పచ్చిమిరపకాయలు కానీ, మా దగ్గర మెంతి కూర ఉంది, అలాగే కొత్తిమీర ఉంది, ఇవన్నీ కూడా నేను ఫ్రెష్గా కొద్ది కొద్దిగా అప్పటి వరకు కర్రీస్కి సరిపడేంత మాత్రమే తెంపుకుంటాను. సో ఎందుకంటే ఫ్రెష్ ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటాయి కదా అందుకే. సో కాయలు చూడండి సైజ్ ఎంత బాగున్నాయో, క్వాలిటీ అనేది మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా ఆ సైజులో ఉన్నాయి. అండ్ చాలా నీట్గా కూడా వచ్చాయి. సో పురుగు పట్టడం అలాంటిది కూడా ఏం జరగలేదు. కొంతమంది పురుగు పడుతుంది అంటారు కానీ నాకైతే ఇన్ని వెరైటీ చెట్లు ఉన్నాయి ఇంట్లో, అయినా కానీ ఎలాంటి పురుగు లేదు. సో ఇలాగా మేము ఏదైనా కర్రీస్లోకి కావాలన్నా టమాటో కానీ పచ్చిమిర్చి కానీ, సో కొత్తిమీర కానీ పుదీనా కానీ మెంతికూర ఇలాంటివన్నీ కూడా మేము ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకొని, వంకాయలు కానీ ఇలాంటివన్నీ ఇంట్లోనే హార్వెస్ట్ చేసుకొని వండుకుంటాం అన్నమాట. సో చాలా హెల్దీ, చాలా టేస్టీ. చూడండి ఎంత బాగున్నాయో మిరపకాయలు. సో మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.